ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేనే రేపన్నది పిలిచేది నిన్నేలే ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రే పల్నది పిలిచేది నిన్నేలే శక్తి నీలో ఉన్నదిలే అబలన్నది సబలైనది ఆ చరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం ఆరదులే కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే నీకు తెలీదు వీడి వల్లే వాడు చెడిపోయాడు మంచోళ్ళ నటించి మోసం చేశాడు మోసాలు చేసి బతికేవాడివి నీకెందుకురా పోలీస్ ఉద్యోగం ఉద్యోగం మానేసి ఏదైనా బ్రోకర్ ఉద్యోగం చేసుకోరా వచ్చాడు చూడు ఏ వెరగనట్టు దొంగ మొహం వేసుకుని పోరా పోరా బయటికి ఆగండి చూడండి అత్తయ్య చాలా కోపంగా ఉన్నారు మీరు వెళ్ళిన తర్వాత రండి నిన్ను చంపేస్తాను ఎందుకు మళ్ళీ రావటం తన్నులు తిండానిక సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చాడని తెలిసి చూసి వెళ్దామని వచ్చాను అమ్మ చావు బాధింది అన్నయ్య నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ముందు ఇంటికి వెళ్ళు వెళ్ళు అన్నయ్య ఎందుకమ్మా ఎందుకమ్మా మీరంతా ఇలా మాట్లాడుతున్నారు నేనేం తప్పు చేశానని అమ్మ నన్ను కొట్టింది అమ్మ చేసిన పనికి నేను క్షమాపణలు అడుగుతున్నాను ముందు వెళ్ళిపో అన్నయ్య నాకు నిజంగా వాడికి పెళ్ళైనట్టు తెలియదమ్మా నా కర్మ కాకపోతే అసలు ఏమీ తెలియదు నన్ను ఇలా కొట్టడం చాలా అన్యాయం నీకు నిజంగా ఏమీ తెలియదా తెలియదమ్మా అయితే అమ్మ కొట్టడంలో తప్పేమీ లేదు ముందు వెళ్ళి ఇక్కడి నుంచి పైకి చూడడానికి డీసెంట్ ఫ్యామిలీ కనిపిస్తారు కానీ వీళ్ళు మామూలు లేదు ఇక్కడ చీపురు కట్టి ఉండాలి ఏమైంది వెళ్ళనయ్యా ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్తున్నాను వెళ్ళు రకటిం 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 రకటిం
రాను ఫ్యామిలీ లేడీస్ లో కూడా వైలెన్స్ పెరిగిపోతుంది. నేను చేసిన ఘనకార్యానికి ఇక్కడ ఏం జరుగుతుందో సినిమాలో చూద్దాం. నేను వస్తే దెబ్బలు తినాల్సి వచ్చింది. ఈనా పెళ్లి చేసుకున్న సుబ్బుగండు వదిలేసి మధ్యలో నన్ను చావబోదారేంటి? ఇదంతా సుబ్రహ్మణ్యం గారి వల్లే. సుబ్బు స్కూల్లో నవ్వటం ఎలాగో నేర్పలేదేమో అంటుంది. అయ్యో అలాంటిదేం లేదు. నాకు హ్యాపీగా నవ్వటం తెలుసు. మనం చాలా జాలీ టైప్. సడన్ గా ఇలా పెళ్లి అయ్యేసరికి కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నాను అంతే. పెళ్ళైతే కన్ఫ్యూజన్ గా ఉండకూడదు. కాన్ఫిడెంట్ గా ఉండాలి, హుషారుగా ఉండాలి, గిలిగింతలు పెడుతున్నట్టు నవ్వుతూ ఉండాలి. దీన్ని చూడండి, మీ పెళ్ళైన దగ్గర నుంచి కలకండ తిన్న దానిలో ఎలా మురిసిపోతుందో. ఇదిగో ఐస్ క్రీమ్ అడిగింది నువ్వేగా, తీసుకో అన్నా. శ్రావణి వాళ్ళ పిన్నికి కూడా ఐస్ క్రీమ్ ఇస్తే బాగుంటుంది కదా. రేయ్, శ్రావణికి పిన్ అయితే మనకు కూడా పిన్నే. నేనిస్తాగా పిన్నికి. రేయ్ పిన్ని, ఐస్ క్రీమ్ తీసుకోండి. పిన్ని ఏమని పిలిచా? పిన్ని అని పిలిచాను. పిన్ని శ్రావణికి మీరు పిన్ని అయితే నాకు కూడా పిన్నే కదా. పిన్ని ఐస్ క్రీమ్ తీసుకుంటాను. పిన్ని కాదు, పిన్ని నన్నే మొట్టుకెళ్ళేస్తుంది. ఏంటంకుల్, మా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? చచా, అలాంటిదేం లేదయ్యా. మీరంతా ఇలా సంతోషంగా ఉండటం చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. ఏంటి ఇలా అర్జెంటుగా పెళ్లి చేయాల్సి వచ్చిందని కంగారు పడ్డాను. కానీ కళ్యాణ మండపంలో పెళ్లి చేసినా ఇంత సంతోషం దక్కేది కాదేమో. మీరంతా రావటం వల్ల ఈ ఇంటికే పెళ్లికలు వచ్చింది. చిన్నవాళ్ళైనా ఇంత చక్కగా పెళ్లి జరిపించినందుకు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అయ్యో, మీరు మాకు నమస్కారం పెట్టమేండి అంకుల్, మేమే మీకు నమస్కారం చేయాలి. నాకా? ఎందుకు బాబు? మేము ఎంతమంది పేరెంట్స్ని చూసాం, లవ్ అనగానే ఏదో అగ్నిపర్వతం బద్దలైనట్లు, అనకుండా మీద పడినట్లు లవ్ అంటూ షాక్ అయి అంతెత్తు నెగిరెగిరి పడతారు. మీరు కూల్గా హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. నిజంగా మీరు చాలా గ్రేట్ అంకుల్. ఏ చందు, ఈ కర్చీఫ్ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వు. ఓకే, త్వరగా వెళ్ళు. ఓకే ప్రియా, నువ్వు వెళ్ళు. రేయ్, ఇంకా తింటూనే ఉంటారా? కాలేజ్ టైం అవుతుందిరా, ముందు వాని విష్ చేసి తర్వాత కాలేజ్కి వెళ్తాం. రండి, పదరా. బస్ ఒకసారి లెవెన్ బస్. ఇదిగో మాకు తోచింది, మీ మ్యారేజ్కి మా ప్రజెంటేషన్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అరే ఏంటి బాస్ ఇదంతా? తీసుకోండి బాస్, ఏదో మా సంతోషం కొద్దీ అభిమానంతో ఇస్తున్నాం. ఇక మేము బయలుదేరుతాం, వస్తాం బాస్. శ్రావణి, కాలేజ్కి రావట్లేదు కదా అని మమ్మల్ని మర్చిపోకు. నీ ఫ్రెండ్స్ కాలేజ్లో ఉన్నారని గుర్తుంచుకో, అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండు. హలో, శ్రావణికి పెళ్ళైపోయింది కదా అని కాలేజీకి రాదనుకుంటున్నారా? శ్రావణి ఎంతవరకు చదవాలని ఆశపడుతుందో అంతవరకు నేను చదివిస్తాను. నా బెటర్ హాఫ్ కూడా ఇంజనీర్ అవుతుంది. ఓకే బాస్, బాయ్ శ్రావణి. ఏంటి బాబు వెతుకుతున్నావు, ఏదైనా మర్చిపోయావా? ఏం లేదు సార్, పిన్నికి ఒకసారి బాయ్ చెప్పి వెళ్దామని. ఒక్క నిమిషం సార్. రే వద్దురా. రే పిన్ని, బాయ్ పిన్ని. వస్తాను పిన్ని. అమ్మా, ఇక్కడే నించున్నావేంటమ్మా, లోపలికి రామ్మా. ఏంటి, అందరు కలిసి నన్ను ఆట పట్టిస్తున్నారా? నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. ఆ తర్వాత మీకన్నీ సోకాలేనే అశుభాలే. నువ్వుండమ్మా, కొన్ని జంతువుల్ని ఇంటి ముందు కట్టేసి ఉంచితేనే మంచిది. పదండి, పదండమ్మా, రండి.
ఇంటి ముందు కట్టేసిన జంతువే మిమ్మల్ని విశ్వాసంగా కాపాడుతుంది. నాలాంటి సాధు జంతువు చేత కండతడి పెట్టిస్తున్నారే, మీరేం బాగుపడతారే? బాగుపడరు, సర్వనాశనం అయిపోతారు. ఇల్లు అలగ్గానే పండక్ కాదు. ఓ పిల్ల ఉసురు, నాలాంటి తల్లి ఉసురు శాపమై మిమ్మల్ని ముంచేస్తుంది. ఆ ముసల్ది ఊరికే అంటుంది కదా, ఆ శివయ్య చూసుకుంటాడు అని. నేను చెప్తున్నాను, నేను పూజించే పరశురాముడు కూడా చూసుకుంటాడు. మీ పాపం పండిన రోజు ఏదో ఒక రోజు లేచొస్తాడు, మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెలవుల నీళ్లు తాగిస్తాడు. రంగనాథం గారికి స్పృహ వచ్చింది. వాట్? కళ్ళు తెరిచారు. పద ఏంటమ్మా అలా కంగారు ఉన్నారు? డాక్టర్ గారు, నా తమ్ముడికి ఏమైందో చెప్పండి. గుడ్ న్యూస్ ఏ మేడం, మీ తమ్ముడు కళ్ళు తెరిచాడంట. అలాగా చూద్దాం. భగవంతుడా. మిస్టర్ రంగనాథం, కెన్ యూ హియర్? రంగనాథం గారు, నా మాట వినగలుగుతున్నారా? సిస్టర్, నువ్వు సరిగ్గా చూసావా? చూశాను డాక్టర్, వారిలో చల్లం వచ్చింది, కళ్ళు తెరిచి చూశారు. డాక్టర్ గారు, నా తమ్ముడికి ఏమైందో చూడండి ప్లీజ్. మేడం, మీరు ట్రై చేయండి, పిలవండి, ఆయన వాడు మాట్లాడితే రెస్పాన్స్ కావచ్చు. రండి. రే తమ్ముడు, రే తమ్ముడు, నేనరా, మీ అక్కయ్య వచ్చానరా. రే ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా. రే తమ్ముడు, రే తమ్ముడు, లేగరా. ఒరే రంగనాథం, నేనరా, మీ అక్కయ్యనరా, అక్కయ్యనరా రంగనాథం. తమ్ముడు, ఒరే ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా. అలాగే అలాగే, కాస్త శ్రద్ధగా ప్రేమగా. మీరు మామూలుగా ఉంటే ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడండి మేడం. రే తమ్ముడు, తమ్ముడు, రే నేనరా, అక్కనరా. రే రంగనాథం, రే మాట్లాడరా, ఒక్కసారి నాతో మాట్లాడరా, అక్క అని పిలవరా. రే తమ్ముడు, డాక్టర్ గారు, నా తమ్ముడు కళ్ళు తెరిచాడు, చాలా సంతోషంగా ఉంది డాక్టర్ గారు. వాడు కళ్ళు తెరిచాక నా ప్రాణం కుదుటపడింది, అంతా దేవుడిదయ్యా. ఆయన కళ్ళు తెరిచి వీడి కళ్ళు తెరిపించాడు. రంగనాథం గారు ఎలా ఉన్నారు చూడండి, మీ సిస్టర్ మీకోసం ఎంత ఆందోళన పడ్డారు. ఓకే ఓకే రంగనాథం గారు, రిలాక్స్, ప్రశాంతంగా ఉండండి, ఇంకే ప్రాబ్లం లేదు. నౌ హీఈస్ ఆల్ రైట్. తన గురించి మీరేమీ వరి అవ్వకండి, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారు. తమ్ముడు, నీకు ఇంకే ప్రాబ్లం లేదురా, ఆ దేవుడు నేను కాపాడాడురా. గండం గడిచింది, నా ముక్కులన్నీ పలించాయి. చూడు మేడం, వారి దగ్గరగా మాట్లాడి మూడ్ చేంజ్ కానివ్వకండి. అది కాదు డాక్టర్. మేడం, మీ తమ్ముడు గారు త్వరగా కోలుకుని మీతో మాట్లాడతారు, కాస్త ఓపిక పట్టండి. సిస్టర్, ఆ ఆక్సిజన్ బాక్స్ తీసేయండి, అలాగే ఈసీజీ, ఆ పల్స్ అది కూడా తీసేయండి. ఏదైనా ఆహారం ఇవ్వాలనుకుంటే లిక్విడ్ మాత్రమే ఇవ్వండి, కాస్త అబ్జర్వేషన్లో ఉండండి. ఓకే డాక్టర్. మేడం, మీరు నాతో పాటు రండి.
చూడండి మేడం, వారు సీరియస్ కండిషన్ నుంచి బయటపడ్డారు. కానీ నార్మల్ కండిషన్ కి రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. అప్పుడే మీరు ఇది జ్ఞాపకం ఉందా అది గుర్తుందా అని స్ట్రెయిన్ కి గురిచేయకండి. దాని గురించి ఫోర్స్ చేస్తూ వారిని ఇబ్బంది పెట్టకండి. కన్ఫ్యూజ్ లో పడి గతం వారికి అంత తేలిగ్గా గుర్తురాదు. కొంచెం జాగ్రత్తగా మెలగండి. వాడు గతమంతా మర్చిపోతాడంటారా? నోనో, అలాని కాదు. ఇంతకాలం కోమాలో ఉన్నారు కదా, అన్నీ జ్ఞాపకం రావాలంటే కొంత టైం పడుతుంది. ఇంకో 2 రోజులు మా అబ్జర్వేషన్లో ఉంచుకుంటాం. ఏ ప్రాబ్లం లేదనుకుంటే డిశ్చార్జ్ చేస్తాం, ఇంటికి తీసుకెళ్లొచ్చు. వెళ్ళి చూడండి. ఆ మేడం, వారికై వారు ఏదైనా మాట్లాడితే మాత్రమే వినండి. అంతేగాని మీరు మాత్రం బలవంతంగా మాట్లాడొచ్చొద్దు. అలాగే డాక్టర్. అమ్మా. ఏంట్రా? శ్రావణి గురించి అన్నడితే ఏమని చెప్పాలి? ఒరే, వాడేం అడగడు, నువ్వేం మాట్లాడకు. పొయ్యే ప్రాణం నిలబడిందిరా, మళ్ళీ ఆ విషయం గుర్తు చేయకు, సరేనా? అలాగే అమ్మా. సరేరా. ఒరే తమ్ముడు, ఆకలిగా ఉందిరా, జ్యూస్ తీసుకురానా? చెప్పరా, ఏం కావాలో చెప్పరా. రే తమ్ముడు, చెప్పరా, ఒక్కసారి అక్కతో మాట్లాడరా. రే తమ్ముడు. శ్రావణి బాగానే ఉంది తమ్ముడు, ఇంట్లోనే ఉంది. శ్రావణి కావాలి, నేను శ్రావణ్ణి చూడాలి. నేను చూడాలి, చూడాలి. చూద్దు గాని, చూద్దు గాని. నీ ఆరోగ్యం పూర్తిగా కుదరబడ్డ తర్వాత మనం ఇంటికి వెళ్ళాక చూద్దాం. ఇప్పుడే చూడాలి, ఇప్పుడే చూడాలి శ్రావణిని. నేను ఇప్పుడే చూడాలి శ్రావణి, వెంటనే చూడాలి శ్రావణి, వెంటనే చూడాలి. చెప్పేది రిలాక్స్. శ్రావణ్ నేను చూడాలి, శ్రావణ్ నేను చూడాలి. శ్రావణి, శ్రావణి, శ్రావణ్ చూడాలి, శ్రావణ్ చూడాలి, శ్రావణి. అరే నరేష్, ఏమైపోయావురా? ఫోన్ చేస్తే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎక్కడికి వెళ్ళావురా? అరే, సుబ్రహ్మణ్యన్ పెళ్ళి అయిపోయింది, నీకు తెలుసా? తెలుసులే. తెలుసా? ఎలా తెలిసిందిరా? మీరు చెప్పబోతే నాకు తెలియదు అనుకున్నారా? ఎలాగోలా తెలిసిందిలే. అవునరా, ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఎక్కడున్నాడు? సుబ్రహ్మణ్యం వాళ్ళ మామగారింట్లోనే హ్యాపీగా ఉన్నాడురా. అరే జోసఫ్, నాకు డౌట్ రా, సుబ్రహ్మణ్యం శ్రావణి దగ్గర ఉన్నాడని సుబ్రహ్మణ్యం వాళ్ళ అమ్మకి ఎలా తెలిసింది? శ్రావణి వాళ్ళ పిన్ని చెప్పిందంటరా? కాదురా, ఆవిడ చెప్తే సుబ్రహ్మణ్యం మదర్ సుబ్రహ్మణ్యాన్ని ఎత్తుక్కుంటూ ఎక్కడికి ఎందుకు వస్తుంది? ఎవరో ఒక ఆడమనిషి ఫోన్లో. ఎవరు చెప్తే ఏంట్రా, ఈ పెళ్లి జరగడానికి మాత్రం ఆవిడే కారణం. ఆవిడెవరో తెలిస్తే సుబ్రహ్మణ్యం గడు మాత్రం చెడు కూడా ఆడేస్తాడు. రే, నేను సుబ్రహ్మణ్యాన్ని కలవాలి, ఎవరైనా తోడురండిరా. అరే, పోలీసు అడిగి ప్రొటెక్షన్ ఏంట్రా. సరే అశోక్, నువ్వు వీడితో వెళ్ళరా. అరే నరేష్, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయానరా. పొరపాటును కూడా నువ్వు సుబ్రహ్మణ్యం వాళ్ళ ఇంటి వైపు వెళ్లకు. వాళ్ళమ్మ విపరీతమైన కోపంతో ఉంది. నువ్వు దొరికేవనుకో, నీ పనికి అంతే సంగతులు రా.